ఆలయంలో చోరీ జరిగి నెల రోజులు అవుతున్న దేవాదాయ ధర్మాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్లు స్పందించకపోవడంపై ఎర్నిమాంబ ఆలయం పట్ల ఎంత వివక్ష చూపిస్తున్నారో అర్థమవుతోంది. స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి కార్పొరేటర్ కోడిగుడ్ల సునీత ఈ విషయంపై స్పందించకపోవడం పట్ల ఈవో ఏ మేరకు వాళ్ళను ప్రభావితం చేశాడో అర్థమవుతుందని స్థానిక మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఆలయంతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు గవర్నర్ రమణ రాజగోపాల్ ఆలయంలో చెప్పుల స్టాండ్ దగ్గర నుంచి టెంట్లు అద్దెకిస్తూ భారీగా భక్తుల దగ్గర నుంచి వత్సులకు పాల్పడిన ఈవో సురేష్ బాబా మాత్రం చేమకుట్టినట్టు కూడా లేదని భక్తుల గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆలయ ఈవో ఎర్నిమాంబ అమ్మవారి ప్రతిష్టం దిగజార్చేటువంటి వ్యక్తులను ప్రోత్సహిస్తూ ఆలయ ఆదాయాన్ని గడ్డకొడుతున్నారని అచ్చియమ్మపేట వాస్తవ్యులు ఆరోపిస్తున్నారు. ఆలయంలో గుమాస్తాగా పనిచేసే వ్యక్తి దగ్గర ఆలయ హుండీ తాళాలు ఉండడం పట్ల అనుమానాలు రేగుతున్నాయి. సంవత్సరం కిందట ఆలయంలో టెంపరీ ఉద్యోగం చేరిన వ్యక్తులకు రెండు పర్యాయాల జీతం ఏడాదిలో పెంచి పర్మనెంట్ చేయడం పట్ల ఈవో సురేష్ బాబుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై దేవాదాయ ధర్మాదాయ శాఖ చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఎండమెంట్ వారికి అచ్చంపేట వార్ గ్రామస్తులకి ఇచ్చిన లెటర్ అండి తండ్రి. ఎండమెంట్ వారు అప్పట్లో ఎండమెంట్ వారు మా గ్రామస్తులకి ఇచ్చిన కట్టుబడి పొడుక్ కుమార్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ విభాగంలో జనరల్ సెక్రటరీగా ఉంటున్నాను. మరి ఈరోజు ఎన్నిమాంబ అమ్మవారు అంటే మరి గతంలో మనకి నూకలమ్మ అమ్మవారు ఏంటి మరి కనకమరస అమ్మవారు అనేక అమ్మవార్లు ఎలాగ ఇండోమెంట్ ఇచ్చారో మరి ఈ గుడి కూడా అనేక డెవలప్మెంట్ అవుతూ మరి గవర్నమెంట్కి ఇండోమెంట్గా ఇవ్వడం జరిగింది. మరి ఆ తరుణంలోనే మరి అన్ని అమ్మవార్లు అన్ని దేవస్థానాలు డెవలప్మెంట్ అవుతుంది కానీ మరి ఈ దేవస్థానం మటుకు ఎంత ధనం వచ్చినా సరే మరి ఇట్లాగే ఉంటుంది. మరి ఇది కేవలం ఇక్కడ స్థానిక ఉన్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కనుసైకల్లో నడుస్తున్నట్టుగా మాకు తెలుస్తుంది. తర్వాత దీన్ని కూడా వైసీపీ నాయకులే అవకతవకలన్నీ ఇక్కడ చేస్తున్నారు. దయచేసి మొన్న ప్రతి పేపర్లో కూడా వేశారు, ఎందుకంటే దీంట్లోనే ధనం కూడా కొంచెం పోయిందని చెప్పేసి సీసీ కెమెరాల ద్వారా కూడా తెలిసిందని. మరి ఇది పేపర్లో వేశారు కానీ ఎవరు తీశారో మరి వాళ్ళకి బయట పెట్టలేదు, అంటే బయట పెట్టే తరుణంలో మరి పేపర్లో రాలేదు. మరి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎవరికి దొరికితే వాళ్ళ తినేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఈవో కూడా మరి ఆయనకి నచ్చిన వాళ్ళకే డబ్బు తీసుకొని మరి జాబులు కూడా ఇక్కడ పర్మినెంట్లు చేస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. మరి యాక్చువల్గా ఈ ఎన్నమ్మ తల్లి అంటే మరి అచ్చంపేట గ్రామదేవత అచ్చంపేటలో ఉన్నారు. మరి అక్కడ ఉన్న యువకులు చాలామంది ఉద్యోగం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఎప్పటి నుంచో వాళ్ళే ఇక్కడికి వచ్చి మరి ఈ తల్లిని డెవలప్మెంట్ చేశారు కనుక మరి వాళ్ళకి కూడా ఈ దేవస్థానంలో మరి ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పేసి కోరుకుంటాం. మళ్ళీ డబ్బులతోని మిల్లు మెయింటెనెన్స్ చేయడానికి అయితే మేము అసలు ఒప్పుకోవట్లేదు. కారణం ఏంటంటే అటువంటి వాళ్ళు అరెస్ట్ అయినా చేయాలి, అటువంటి వాళ్ళు సస్పెన్స్ అయినా చేయాలి, అటువంటి వాళ్ళు ఏం చేసినా సరే సైలెంట్ సైలెంట్గా చేస్తున్నారు. కానీ మాకు అది కాదు, మాకు పేపర్కి రావాలి. ఎవరెవరు రావట్లేదు, ఎవరెవరు వస్తున్నారు, ఈఓ గారు ఎంతవరకు పనిచేస్తారు, ఇక్కడ గ్రామ పెద్దలు ఎంతవరకు పనిచేస్తారు, అంత పేపర్కి వస్తేనే కానీ మేము ఊరుకోం. ఇది ఈ రోజుతో కాదు, ఇంకా దీని మీద పెద్ద చేస్తాము, పార్టీ నాయకులు తీసుకొస్తాం, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. టీడీపీ పార్టీ నుంచి నేను తెలుగు మహిళల కింద నేను వచ్చి మాట్లాడుతున్నానంటే ఒక గ్రామస్తురాల కింద నాకు బాధ అనిపిస్తుంది, ఒక మత్స్యకారుల పిల్ల కింద నాకు బాధ అనిపిస్తుంది. కాబట్టి ఎందుకంటే మా తల్లిదండ్రులు మా పిన్న మా చిన్నాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళే, మా గ్రామస్తుల బోర్డు మంది ఉన్నారు, మాకు బాధ వేస్తుంది. కాబట్టి పార్టీ అమ్మవారికి ఏదో అన్యాయం జరిగినా మా వాళ్ళు ఎవరో క్షమించాం.